కథావాణికి స్వాగతం కథాభిమానులందరికీ అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈరోజు మీకు నేను నలదమయంతుల కథ అనే ఒక ఉత్కంఠభరితమైన పౌరాణిక కథ రెండు భాగాలలో మొదటి భాగాన్ని వినిపించబోతున్నాను ఈ కథ చాలా పెద్దది కావటం వల్ల ఒక్క ఆడియో సరిపోక రెండు భాగాలుగా వినిపించబడుతోంది విధి ఆడిన వింత నాటకంలో నలమహారాజు అంతటి వాడే ఎన్ని కష్టాల పాలయ్యాడో ఆయన ధర్మపత్ని దమయంతి సైతం భర్తను అనుసరిస్తూ ఎన్ని కరగణల పాలైందో చెప్పే కథఅైన ఇది ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తిగా ముందుకు కొనసాగుతుంది కలిప్రభావం ఈ కథలో ముఖ్య వస్తువు కనుక ఈ పౌరాణిక కథను చదివినా వినిపించినా విన్నా అలాంటి వాళ్లకు శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయన్నది ఋషివాక్కు కనుక శ్రద్ధగా వినవలసిందిగా మనవి ఈ సందర్భంలో నేను మరో ముఖ్య విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నాను అదేమిటి అంటే నా కథావాణి యూట్యూబ్ ఛానల్ అభిమాని నాకు ప్రియశ్రోత అయిన శ్రీమతి డి రేవతి గారు పురాణ కథల మీద ఉండే ఇష్టంతో నన్ను ఈ కథ రాయమని కామెంట్ బాక్స్లో అడగటం జరిగింది మంచి కథ గనుక నేను వెంటనే అలాగే రాస్తానని చెప్పాను ఇంత చక్కటి అవకాశం వారి వల్ల నాకు లభించింది కనుక రేవతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ నేను రూపొందించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ రెండు భాగాల నలదమ్మయంతల కథలో ఈరోజు మొదటి భాగంలోకి ప్రవేశిస్తాను పౌరాణిక కథ పేరు నలదమయంతుల కథ మొదటి భాగం ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వంలో ఈ నలదమయంతుల కథ రెండు వందల ఇరవై ఆరు గద్యపద్యాలలో ఉంది ప్రసన్నమైన కథలు రాయటంలో పేరెన్నికగన్న నన్నయ్య రచనలోని ఉపాఖ్యానాలలో ఇది నలోపాఖ్యానం పేరిట మంచి ప్రసిద్ధి చెందింది నన్నయ్య వ్యక్తిగత మరియు రచనాపరమైన వివరాలను నేను ఇంతకుముందే శకుంతల వీడియోలో కవి పరిచయం పేరిట చెప్పాను గనక మళ్ళీ ఇక్కడ చెప్తే అది పునరుక్తిలా ఉంటుందన్న ఆలోచనతో ఇక్కడ చెప్పకుండా నేరుగా కథలోకి ప్రవేశిస్తున్నాను ఈ విషయాన్ని శ్రోతలు గమనించవలసిందిగా మనవి ధర్మరాజు తన భార్యతో తమ్ములతో కలిసి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడికి ఒకరోజు బృహదశ్వుడు అనే ముని వచ్చాడు ఆయనతో మాటల సందర్భంలో ధర్మరాజు పుడమియు రాజ్యము బంధుల విడిచి మృగావళుల కలిసి విపినంబు గడుకొని మాయట్లు ఇడుమల పడిన నృపులు కలరే అని అడిగాడు మునీంద్ర మాలాగా ఇలా ఎన్నో కష్టాలు పడుతూ అరణ్యవాసం చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అడిగాడు అందుకు ఆ ముని ఎందుకు లేరు ఇంతకన్నా ఎక్కువ కష్టాలు వారే ఉన్నారు అతనే షట్చక్రవర్తులలో ఒకడైన నలమహారాజు ఆయన కథ నీకు చెప్తాను విను అంటూ ఈ నలదమేంతల కథను చెప్పాడు ఆ రోజు ఆయన ధర్మరాజుకు చెప్పిన కథను ఆయన ముఖతా వింటున్నట్టుగా నాటకీయతతో కూడిన నన్నయ అందమైన పద్య గద్య శైలిలో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను బృహదస్వుడు ఈ కథను ధర్మరాజుకు వినిపించటానికి ఉన్న మరో కారణం ధర్మజుని కథకు నలుని కథకు చాలా వరకు సామ్యం ఉండటం నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని తెలిస్తే కష్టాలలో ఉన్నవాడు కొంత ఊరట చెందటం తప్పులు చేసినవాడు పశ్చాత్తాపడి మరోసారి ఇలాంటి తప్పులు చేయకూడదు అని అనుకోవటం మానవ సహజం కదా అలాంటి ఊరట పశ్చాత్తాపాలతో పాటు జీవన సందేశం కూడా ఒకటి లభించింది ధర్మరాజుకు అంతేకాక ఒక పౌరాణిక కథను వినటం వల్ల వచ్చే పుణ్య ఫలితం కూడా ఈ కథను వినటం వల్ల దక్కింది ఇప్పుడు ఈ కథను వినిపించబోతున్న నాకు వినబోతున్న మీకు దక్కబోతున్న పుణ్య ఫలితంలా నలుడు నిషద దేశానికి రాజైన వీరసేనుని కొడుకు దమయంతి విదర్భరాజైన భీముడి కూతురు దమనుడు అనే ఋషి ఆశీర్వాదం వల్ల పుట్టింది గనక దమయంతి అయింది ఇద్దరు అపురూపమైన సౌందర్యం కలవారు నలుడు గాంభీర్యం ఆజానుబాహుదేహం మంచి భుజబలం మన్మథ రూపం కలవాడైతే దమయంతి లావణ్యం సౌకుమార్యం తీర్చిదిద్దినట్టుండే అవయవ సంపద దేవతాస్త్రీలలో ఉండే శుభ లక్షణాలు ఇవన్నీ కలిగినటువంటిది అందువల్ల ఏ విషయంలోనూ ఒకరికొకరు తీసిపోరు అన్నట్టు ఉంటారు కానీ వీళ్ళిద్దరూ పరస్పరం కలుసుకొని కాక ఒకరి గుణాల గురించి మరొకరు వారి నోట వీరి నోట ప్రశంసల రూపంలో విని ప్రేమలో పడ్డారు నలమహారాజు అని నిషిత దేశంలో ఒక రాజు ఉన్నాడట ఆయన వీరుడు సూర్యుడు నట అని ఆవిడ దమయంతి అనే స్త్రీరత్నం విదర్భలో ఉందట ఆమె అపురూప సౌందర్యవతి సుగుణాల రాశీ అట అని ఆయన అనుకుంటూ కంటితో చూడకపోయినా గురించి ఒకరు ఊహల్లో తేలిపోతూ ప్రేమలో పడిపోయారు ఆ విషయాన్ని నన్నయ్య ఇలా చెప్పాడు నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణబులు జనులిమ్ముల పొగుడుట ఇరువురకును వెలసే మనోభవ వికార విభ్రమ మెదలన్ నలుడు దమయంతి ఆ విధంగా ప్రేమలో పడిన తర్వాత ఇరువురు ఒకరిని ఒకరు ఎప్పుడు చూస్తానో కలిసే భాగ్యం ఎప్పుడో అనుకుంటూ విరహవేదనను అనుభవిస్తూ నిత్యం మన్మథతాపానికి గురవుతున్నారు ఆ తాపాన్ని తీర్చుకొని ఉపశమనం పొందటం కోసం ఆయన అక్కడ ఈమెడ ఇక్కడ సుదీర్ఘమైన రాత్రి సమయాలను చల్లగాలిలో తిరుగుతూ ఎవరి ఉద్యానవనంలో వారు విహరిస్తున్నారు పద్మపత్రాలతో తామర తూండ్లతో మెత్తటి చిగురాకుల పక్కలతో చక్కటి చందనపు మైపూతలతో శరీరాన్ని మనసును కూడా శీతలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలను నన్నింటినీ ఒక అందమైన పద్యంలో దృశ్యమానం చేశారు నన్నయ్య మహాకవి అది ఏమిటి అంటే నలదమయంతులిద్దరు మనప్రభవానల బాధ్యమానులై సలిపిరి దీర్ఘవాసర విలసన్ నవనందనంబులన్ నలిన దళంబూలన్ మృదు మృణాలములన్ ఘనసార పాంసులన్ తలిరుల శయ్యలన్ సలిలధారలన్ చందన చారు చర్చలన్ ఈ పద్యం సంస్కృత మూలంలో లేదు నన్నయ్య తన రచనలో ప్రాణం పోసిన పద్యం ఇది నలదమయంతుల ప్రేమను విరహతాపాన్ని ఇందులో అందంగా వర్ణించాడు కవి నలోపాఖ్యానంలో ఈ పద్యం ఎంత ప్రసిద్ధమంటే ఎవరినన్నా ఆ కావ్యంలోని ఒక పద్యాన్ని చెప్పమని అడిగితే ఈ పద్యాన్నే చెప్తారు అంతేకాదు నలోపాఖ్యానం అంటే ఈ పద్యం ఒక్కటే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు నలదమయంతులు అలా ఉద్యానవనంలో విడివిడిగా విహరిస్తూ ఉండగా ఒకరోజు నలుడు ఉన్న దగ్గర ఆకాశం అనే అందాల సుందరి మెడలోని హారమా అన్నట్టు ఒక హంసల పిండు పిండు అంటే గుంపు ఆ ప్రాంతంలో పైన ఎగురుతూ కనిపించింది తర్వాత అవి నేల మీదికి దిగి నడుస్తుంటే నలుడు దమయంతి నడక కూడా ఇలా ఉండి ఉంటుంది అని అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఒక హంసను పట్టుకోబోయాడు అలా పట్టుకోబోయినప్పుడు అవన్నీ భయపడి ఎగిరిపోగా ఒక హంస మాత్రం ఆయన చేతికి దొరికింది వీరసేన సుతుండు వీరుండు హంసల చూచి నగుచు వాని ఎగచి అందు నెగయకుండంగా ఒక హంసను పట్టుకొనియే అతిరయమున నలుడు అలా తనను పట్టుకోగానే ఆ హంస అతను తనను ఏమైనా చేస్తాడేమోనని భయపడి మానవ భాషలో ఇలా అంది నలమహారాజా నేను బ్రహ్మవాహనమైన హంసజాతికి చెందిన దానను ఆకాశగంగలో తిరుగుతూ ఉంటాను కనుక నన్నేమీ చేయకు నన్ను గనుక నువ్వు వదిలేస్తే నేను మా ఇతర హంసలతో కలిసి నువ్వు ప్రేమిస్తున్న విదర్భరాజ పుత్రి అయిన దమయంతి దగ్గరికి వెళ్ళి నీ గుణగణాలను నీ వీరశూర లక్షణాలను వర్ణించి చెప్పి ఆమె నీ మీద మరింత అనురక్తురాలు అయ్యేలాగా చేస్తాము దాంతో ఆమె మా మాటలకు వివసురాలై నిన్ను తప్పక వరిస్తుంది అని వేడుకుంది ఆ మాటలు వినగానే ఆనందంతో నలుడు హంసను వదిలేశాడు వెంటనే హంసలన్నీ ఆకాశంలో ఎగురుతూ విదర్భ చేరుకొని ఉద్యానవనంలో విహరిస్తున్న దమయంతి చెంత వాలేయి ఆమె సైతం నలుడు ఏ హంసనైతే పట్టుకున్నాడో ఆ హంసనే పట్టుకుంది అప్పుడు ఆ హంస దమయంతి మేము నిషిధరాజైన నలమహారాజు నుంచి వస్తున్నాము అతను అశ్విని కుమారుడంతటి అందగాడు మానవులలో అంతటి అందగాడు మరొకడు ఉండడు మూర్తిభవించిన మన్మథ రూపం ఆయనది అంతేకాదు మంచి భుజబలం గల వీరుడు సూరుడు నీవు అంతటి గొప్ప వ్యక్తికి భార్య అయితే నీ జన్మ ధన్యమవుతుంది మేము దేవలోకం గంధర్వలోకం మానవలోకం నాగలోకం ఇలా అన్ని లోకాలు తిరిగాము కానీ అంత అందగాణ్ణి ఎక్కడా చూడలేదు అపార పారావార పర్యంతానంత మహీతలంబునందు నా చూడని రాజులు లేరు సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుని పోలరు అని చెప్పాయి ఇంకా ఏమన్నాయంటే హంసలు నీవు నారీ రత్నంబవు అతడు పురుష రత్నంబు మీ జంట అపూర్వమైనది మీ ఇద్దరి సమాగమము అతి రమణీయము అనన్య శోభాకరము అని చెప్పింది హంస ఆ మాటలు విన్న దమయంతి మిక్కిలి ఆనందించి చిరుసిగ్గులొలికిస్తూ అయితే హంస ఇవే మాటల్ని నువ్వు వెళ్ళి నలునితో కూడా చెప్పు అలా అయితేనే నేను వదులుతాను అంది హంస అలాగుననే అనేసరికి ఆ హంసను వదిలిపెట్టింది దమయంతి ఇది నన్నయ్య రచించిన నలోపాఖ్యానంలోని సుప్రసిద్ధమైన హంస రాయభార ఘట్టం ఇలా రాయభారగా వచ్చిన హంస గురించే ఒక చిన్న పూర్వకథ ఉంది అదేమిటి అంటే ఆ హంస మరెవరో కాదు శివుడు అని శివపురాణంలోని ఓ అంతర్గత కథలో చెప్పబడింది ఆహూకులనే బిల్ల దంపతులు శివుడి గురించి తపస్సు చేయగా వచ్చే జన్మలో మీరిద్దరూ నలదమయంతులుగా జన్మిస్తారు అప్పుడు మీకు నేను ప్రేమ దౌత్యం చేస్తాను అని చెప్పాడని చెప్పే కదా అది ఆ విషయం అలా ఉంచితే ఆ రోజుల్లో మేఘదూతాలు హంసరాయభారాలు నాయకుల ప్రేమ వ్యవహారాలలో దౌత్యం నిర్వహించినట్టు చెప్తున్న కథలను చదువుతుంటే మనిషి ప్రకృతిలో ఒక భాగమై దానికి ఎంత దగ్గరగా జీవించాడో కదా అని మనకు అనిపిస్తుంది అలా హంస నలదమయంతల మధ్య రాయభారం నిర్వహించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢమై పరస్పరానురాగాలకు అనురాగాలకు దారితీసింది ఇక దమయంతి అయితే పగలు రాత్రి నలు జాసులో ఉంటూ ఆయనను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటపడుతూ నిరంతర మనన ధ్యానాదుల వల్ల ఆ ఎడబాటును భరించలేక మన్మదతాపానికి గురై రోజురోజుకు శుష్కించిపోతూ ఉంది ఆమె మనోభావాలను కనిపెట్టిన చెలికత్తెలు ఆమె అవస్థను చూడలేక విదర్భ మహారాజు దగ్గరికి వెళ్లి మీ కుమార్తె రోజురోజుకు అస్వస్థురాలవుతోంది ప్రభు అంటూ ఆయనకు అర్థమయ్యేలా ఆమె చేష్టలను వివరించారు కుమార్తెకు యుక్త వయస్సు వచ్చిందని గ్రహించిన రాజు ఆమె మనసులో నలుడు ఉన్నాడని చెలుకెత్తెల ద్వారా తెలుసుకొని ఆయనను అక్కడికి ఎలా రప్పించాలో తెలియక స్వయంవరం ఏర్పాట్లు చేస్తే వస్తాడని అలా చేసి యువరాజులందరికీ ఆహ్వానాలు పంపించాడు దేశదేశాల రాజులు భూదేవి అదిరిపోయేలా ఏనుగులు గుర్రాలు రథాలపై బయలుదేరి తమ మనోరథ సాఫల్యాన్ని వాంఛిస్తూ విదర్భనగరానికి చేరుకున్నారు నారదుని వల్ల దమయంతి స్వయంవర వార్తను తెలుసుకున్న దిక్పాలకులు ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణుడు యమధర్మరాజు కూడా వారి వారి వాహనాలను ఎక్కి స్వయంవరానికి వచ్చారు వీళ్ళందరితో పాటు నుంచి దమయంతిని భార్యగా పొందాలని కోరుకుంటున్న నలుడు కూడా బయలుదేరి వచ్చాడు అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది అది ఏమిటి అంటే దేవలోకం నుంచి భూలోకానికి దిగివస్తున్న సమయంలో దేవతలకు నలుడు మార్గమధ్యంలో కనిపించాడు లోకోత్తరమైన రూపంతో అపరిమితమైన సౌందర్య సంపదతో సూర్యకాంతిలా దగదగా మెరిసిపోతున్న నలుని చూసి ఇతడు గనక స్వయంవరానికి వచ్చాడంటే దమయంతి ఇతన్ని తప్ప తమను వరించదు అని మనసులో అనుకొని అలా అతన్ని రాకుండా చేయటం కోసం ఒక ఉపాయం పన్నారు అది ఏమిటి అంటే దమయంతి తమలో ఎవరినైనా మెడలో వరమాల వేసి వరించేలా తమ అందచందాలను వైభవాన్ని దూతగా వెళ్ళి ఆమెకు చెప్పేలా నలునితో దౌత్యం చేయించాలని అనుకున్నారు అందుకే నలరాజేంద్ర మీరు గొప్ప సత్యవ్రతులు కనుక దమయంతికి మాకు మధ్య దౌత్యం నడిపే దూతగా వ్యవహరించండి అని అడిగారు ముందు అసలు విషయం చెప్పకుండా వాగ్దానం తీసుకొని ఆ తర్వాత వాళ్ళు దిక్పాలకులమని రాయభరగా వెళ్లాల్సింది దమయంతి దగ్గరికి అని చెప్పటంతో నలమహారాజు సందిగ్ధంలో పడిపోయాడు అప్పుడు నలుడు దేవతలారా మీరు వెళ్తున్నది నేను వెళ్తున్నది ఆ స్వయం వరానికే నేను ఏ స్త్రీనైతే భార్యగా పొందాలని అనుకుంటున్నానో ఆమె దగ్గరికే నన్ను దూతగా వెళ్లమనటం మీకు భావ్యంగా లేదు నా కోర్కెను కాదని మీకు ఎలా దౌత్యం చేయను కనుక నన్ను క్షమించండి అని వేడుకున్నాడు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తించాలి ఇందులో ఇప్పటి వరకు రెండు రాయభారాలను మనం చూశాం అందులో మొదటిది హంసదౌత్యం ఇది కథ ముందుకు నడవటానికి ఉపయోగపడితే రెండవది అయిన నలదౌత్యం కథాగమనానికి అడ్డుపడేలా చేస్తోంది ఇక ఆ విషయం అలా ఉంచితే ఆ విధంగా నలుడు నేను ఎలా దౌత్యం చేయను అని అనగానే మాకు మాట ఇచ్చావు గనక వెళ్ళక తప్పదు అని దేవతలు శాసించటంతో నలునికి వెళ్ళక తప్పలేదు వెళ్లే ముందు ఆయనకు ఒక సందేహం వచ్చింది రాజమందిరంలో అంతఃపుర స్త్రీలకు నిరంతరం గట్టి కాపలా ఉంటుంది కనుక ఎలా తను లోపలికి ప్రవేశించగలడు అని అదే మాటను దేవతలతో అన్నాడు మా మహిమతో నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా లోపలికి వెళ్ళగలవు వెళ్ళిరా అన్నారు అలాగే వెళ్ళాడు నల్లుడు ముందుగా అంతఃపుర చెలికత్తెలు నల్లుణ్ణి చూశారు ఆ అసమాన సౌందర్యవంతుణ్ణి చూసి ముగ్ధులయ్యారు సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు నలుడు మాత్రం దమయంతి దగ్గరకు వెళ్లి తన సంకల్పంతో ఆమెకు కనపడ్డాడు ఒక పురుషుడు అలా తన మందిరానికి నిరాటంకంగా రావటం చూసి దమయంతి నివెరపోయింది ఆ తర్వాత తనను తాను సంభాళించుకొని వీరుడా నువ్వు చాలా అందగాడివి చూస్తుంటే గుణవంతుళ్లా కూడా కనిపిస్తున్నావు ముందు నీ పరిచయాన్ని నేను అభిలషిస్తున్నాను తర్వాత నీవు ద్వారపాలకులు చూడకుండా ఇక్కడికి ఎలా రాగలిగావో వచ్చిన కారణమేంటో అది చెప్పు అని అడిగింది దానికి సమాధానంగా నలుడు దమయంతి నేను నలుడిని నిషదరాజును దిక్పాలురకు దూతగా ఒక దైవకార్యం మీద ఇక్కడికి వచ్చాను సుందరి ఇంద్రుడు ఆగ్ని వరుణుడు యముడు ఆదిగాగల దేవతలు నీ స్వయంవరానికి వస్తున్నారు ఆ నలుగురిలో ఒకరిని నువ్వు వరమాల వేసి పతిగా స్వీకరించాలి ఇది నేను వారి నుంచి నీకు తెచ్చిన సందేశం వారి మహిమ వల్లనే నేను కాపలాదారుల కంటపడకుండా ఇక్కడికి రాగలిగాను నీ అభిష్టం ఏంటో అది తెలియచేస్తే నేను దాన్ని వారికి అందజేస్తాను అని అన్నాడు ఆ మాటలకు ముందు ఆశ్చర్యపోయింది దమయంతి ఆ తర్వాత ఈ విధంగా అంది ఏనెడా ఇంద్రాదులెడా వారలనెప్పుడు మ్రొక్కుదు నేను నీధనమా భూనాదా నీ గుణంబులు హంసచేత బొలుపుగా విని మనంబున నిలిపియున్నదాన భవన్ నిమిత్తమున ఇట్లకిల దారుణీనాద స్థావరంబు రావింపగా నిష్టవలసే లోకఖ్యాత కీర్తి కరుణించి పదిబుద్ధిన్ కావింపుము కావింపు ఇందు ఈ ఒక్క పద్యంలో దమయంతి చెప్పిన సమాధానమంతా ఉంది ఓ లోకఖ్యాత కీర్తి నలమహారాజా నేనెక్కడా ఇంద్రాది దేవతలెక్కడా వాళ్ళు పూజనీయులు కనుక వాళ్లకు నేనెప్పుడూ మొక్కుతూ ఉంటాను నేను నీకు దక్కాల్సిన సంపదను భూనాదా హంస వలన నీ సౌందర్యము గుణగణాలు పరాక్రమము విని మీద మనసు నిలిపి ఉన్నాను నిన్ను పెళ్లాడే నిమిత్తం ఇక్కడికి రప్పించటానికే ఈ స్వయంవరాన్ని ప్రకటించి రాజులందరినీ పిలిపించవలసి వచ్చింది వాళ్లతో నువ్వు వస్తావని నా మీద విశ్వాసం ఉంచు నా మీద దయ ఉంచి ఇలా దౌత్యబుద్ధి కాకుండా నా మీద పతిబుద్ధిని కావించు అని వేడుకుంది అని అర్థం ఇంకా ఏమన్నదంటే దమయంతి మీరు నన్ను భార్యగా స్వీకరించకుంటే నేను తాగో అగ్నిలోపడో నీళ్ళల్లో దూకో ఉరి వేసుకొనో ప్రాణత్యాగం చేస్తాను అంటూ తన దృఢనిశ్చయాన్ని తెలియచేసింది అందుకు నలుడు నిన్ను సాక్షాత్తు ఆ దేవతలే కోరుకుంటుంటే నువ్వు ఒక మానవు మాత్రుండైన నన్ను వరిస్తానంటావేంటి దేవతలకు అప్రియం చేస్తే మనుష్యులకు మృత్యువు వాటిల్లుతుంది నేను వచ్చిన దైవదూత కార్యానికి నా వల్లే అపకీర్తి కూడా వస్తుంది అని అన్నాడు అప్పుడు దమయంతి నీకు మాట రాకుండా ఉండాలంటే ఒక ధర్మోపాయం ఉంది అది నిర్దోషమైనది అది ఏమిటి అంటే నీవు దిక్పాలులతో సహా స్వయంవర మండపానికి రా వారి సంవత్సరంలోనే నేను నిన్ను వరిస్తాను అప్పుడు నీకు స్వార్థంతో మాట తప్పిన అపకీర్తి రాదు అని చెప్పింది అలాగుననే అని చెప్పి నలుడు తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళాడు తను మందిరంలోకి ప్రవేశించిన విధం దమయంతికి అందించిన సందేశం తిరుగు సమాధానంగా ఆమె తననే వరిస్తానని చెప్పటం వంటివన్నీ ఏదీ దాచకుండా దేవతలకు చెప్పాడు దేవతలైన మీతో కలిసి నన్ను కూడా స్వయంవరానికి రమ్మని అన్నదని మీ సమక్షంలోనే నన్ను వరిస్తానని అన్నదని కూడా చెప్పాడు దాంతో చేసేదేమీ లేక దేవతలు మరో ఉపాయం పన్నారు దాని ప్రకారం మర్నాడు స్వయంవర మండపానికి వచ్చి నలుడి పక్కన వరుసగా నాలుగు ఆసనాల మీద వారు నలుడి రూపాలు ధరించి కూర్చున్నారు దాంతో వరమాల చేతిలో పట్టుకొని అక్కడికి వచ్చిన దమయంతికి అది చూసి ఆశ్చర్యమేగాక అయోమయ పరిస్థితి కూడా ఎదురైంది ఏం చేయాలో అర్థం కాక దిక్పాలకులారా నేనే గనక మనస వాచ కర్మణ నలుని వరించి ఉంటే ఇందులో ఈ ఐదుగురిలో నలుడు ఎవరో తెలుసుకునే విధానాన్ని నాకు అనుగ్రహించండి మీరు మీ మీ రూపాలతో దృగ్గోచరం కాండి అని దేవతలను ప్రార్థించింది దేవతలు అనిమిష్యులు అంటే కన్ను రెప్పపాటు లేనివారు వాళ్ళకు వాళ్లకు పోయదు వారికి పాదాలు నేల మీద ఆనవు అందుకే ఈ దేవతాలక్షణాలలో ఒకటి అయినా వారి పాదాలు నేల మీద ఆనకపోవటం దమయంతికంట పడింది నలుడు మాత్రం పాదాలు నేల మీద ఆనించి మీద కూర్చుని ఉండటం గమనించింది అంతే వెంటనే వెళ్ళి ఆయన మెడలో వరమాల వేసింది దేవతలు సైతం ఆమెకు నలుని మీద ఉన్న ప్రగాఢ ప్రేమను చూసి ఆశ్చర్యానందాలకు గురయ్యారు నలుడు దమయంతిని ఆప్యాయంగా స్వీకరించి నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీ చేయి విడువను ఈ మాటలు నిండు సభలో నేను చేస్తున్న శపథం అని భావావేశంతో అన్నాడు దేవతలు సైతం వారి ధర్మబద్ధమైన ప్రేమకు ప్రసన్నులై వారిని ఆశీర్వదించారు ఇంద్రుడు నలుడికి నువ్వు ఎప్పుడు యజ్ఞం చేసినా అందులో నేను దర్శనమిస్తానని అగ్ని స్మరణ స్మరణమాత్రమునకే ప్రత్యక్షమవుతానని వరమిచ్చాడు వరుణుడు నీవు ఎక్కడ ఉంటే అక్కడ జలం పుష్కలంగా ఉంటుంది అని యమధర్మరాజు నీవు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉంటావని చెప్పి ఆ విధంగా ఆ నలుగురు నాలుగు వరాలు ఇచ్చారు ఇదంతా చూస్తున్న భీమరాజు కూతురి ధర్మశీలతకు పత్ని వ్రతానికి నలుని ధర్మానికి సంతోషించి వాళ్ళిద్దరికీ శాస్త్రోక్త ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఆ తర్వాత నలుడు తన నిషిధ రాజ్యాన్ని ధర్మానుగుణంగా పరిపాలన చేస్తూ ఉండగా ఆ దంపతులకు ఇంద్రసేనుడు అనే పుత్రుడు ఇంద్రసేన అనే పేరుగల పుత్రిక జన్మించారు అయినా అంతా సుహం జరిగింది కనుక దీంతో కథ అయిపోయిందని మనం అనుకోకూడదు అసలు కథ ఇప్పుడు మలుపు తిరగటం కాదు ప్రారంభం కాబోతోంది మనిషి జీవితం కష్టసుఖాల సమ్మిశ్రితం ఆ మాటకొస్తే మనుషుల జీవితాలే కాదు దేవతల జీవితాలు కూడా అంతే కష్టాలమయం రాక్షసుల బాధలు మునుల శాపాలు వాళ్లకు కూడా తప్పలేదు సుఖంగా ఉంటే సమస్యే లేదు కనుక కష్టాల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కష్టాలకు కారణాలు రెండు రకాలు ఒకటి స్వయంకృతాలైతే రెండవవి విధివైపరీత్యం వల్ల సంభవించేవి ఒక్కోసారి ఆ స్వయంకృతాలకు కూడా కారణం విధినే అవుతుంటుంది దాన్నే మరో రూపంలో మనం శని అంటాం శని అంటే మరెవరో కాదు మనలోని చెడు ఆలోచన అదే మనల్ని చేయకూడని పనులు చేసేలా అనగూడని మాటలు అనేలా చేసి నీతి ధర్మాలు తప్పి ప్రవర్తించేలా చేసి నానా కష్టాలకు కారణమవుతుంది ఈ శనికే కలి అని పేరు అప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఆ కలియుగమే కలిపురుషుడు ఒకసారి ఒక దేవతను కానీ ఒక మనిషిని కానీ ఆవరించాడంటే ఇక అతని జీవితం అధోగతి పాలే ఏలిన నాటి శని అంటే ఏడేళ్ళు శనికాలం అన్నమాట వాడుకలో ఉంది ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుతం నడుస్తున్న మన నలదమయంతుల కథలో నలుడిని శని అంటే కలి పట్టి పీడించి నానా కష్టాల పాలు చేయబోతోంది కనుక దాని మూలంగా ఆయన ఎన్నో తప్పులు చేయబోతున్నాడు కనుక భర్త తప్పులు చేస్తే ఆయన అర్ధాంగి జీవన సహచరి సహధర్మచారిణి అయినా ఆయన భార్యకు కూడా అవి చుట్టుకుంటాయి కనుక దమయంతి కూడా నలుడితో పాటు కడగండ్ల పాలు కాక తప్పలేదు ఎన్ని కష్టాలంటే ఎలాంటి కష్టాలంటే మృష్టాన్న భోజనాలు భుజిస్తూ వస్త్రాలు ధరించి హంసతూలిక తల్పాల మీద పడుకుంటూ రాజభవనాలలో వసించిన ఆ దంపతులకు ఉండటానికి ఆశ్రయం లేక అడవుల్లో తిరుగుతూ తిండి లేక ఆకలి బాధతో మలమలలాడుతూ కట్టుకోవటానికి ఒంటి మీద బట్ట కూడా లేకుండా నానావస్థలు పడాల్సి వచ్చింది కఠిన శిల మీద పడుకున్నారు అన్ని కష్టాలతో దయనీయమైన జీవితం గడపాల్సి వచ్చింది వాళ్లకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నలునిలో కలిపురుషుడు ప్రవేశించి వ్యసనాల పాలయ్యేలా చేసి జీవితాన్ని భ్రష్టు పట్టించి సర్వాన్ని కోల్పోయేలా చేసింది కనుక ఆ కలిప్రవేశానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే పైన చెప్పిన కథాంశాన్ని మనం కొంచెం పునశ్చరణ చేసుకోవాలి నలుడిని దమయంతి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్వయంవరానికి వెళ్ళిన దిక్పాలకులైన దేవతలు వెనుతిరిగి ఎవరి లోకాలకు వాళ్లు వెళ్తున్నారు అప్పుడు దారిలో వాళ్లకు కలిపురుషుడు ఎదురుగా వస్తూ కనిపించాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు దేవతలు దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను అన్నాడు కలి ఆ మాటలకు వాళ్ళు నవ్వి ఇంకెక్కడి స్వయంవరం అది ఎప్పుడో అయిపోయింది దమయంతి మమ్మల్ని కూడా వరించకుండా నలమహారాజును వరించింది వాళ్ళు వాళ్ళ దేశానికి కూడా వెళ్ళిపోయి చక్కగా కాపురం చేసుకుంటున్నారు అని చెప్పారు ఆ మాటలకు ఆగ్రహోదగ్గురుడయ్యాడు కలి నన్ను వివాహం చేసుకోకుండా ఆ నలుణ్ణి పెళ్లి చేసుకుంటుందా పెళ్లి అయినా వాళ్ళని నేను వదలను వాళ్ళు సుఖంగా సంతోషంగా ఎలా కాపురం చేసుకుంటారో చూస్తాను అంటూ నలమహారాజు మీద పగపట్టాడు ఆయన జీవితాన్ని నాశనం చేస్తే ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది అన్నది కలి ఆలోచన అప్పుడు దేవతలు కలి అది సరికాదు దమయంతి మా ఆజ్ఞను స్వీకరించే నలుని వరించింది నలుడు సర్వగుణ సంపన్నుడు ఇతిహాస పురాణాల సహితంగా వేదాధ్యయనం చేసినవాడు సదాచార సంపన్నుడు సర్వధర్మాల మర్మము తెలిసినవాడు అశ్వమేధయాగం వంటి గొప్ప గొప్ప యజ్ఞాలను నిర్వహించినవాడు సత్యనిష్ట దృఢనిశ్చయం తపోశక్తి దమశమ గుణాలు ధైర్య సాహసాలు కలిగినవాడు ఇలా ఏ విధంగా చూసినా దమయంతికి ఆయనే తగిన భర్త కనుక ఆయన జోలికి పోకు అది నీకే మంచిది కాదు అని చెప్పారు అయినా వినకుండా కలియుగ పురుషుడు తన ఈర్ష్య కోపం పగ తీర్చుకోవటం కోసం నలుడిలో ప్రవేశించటానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు కలి అయినా సరే ఎవరంటే వారిలో ప్రవేశించటానికి వీలుండదు ఏదో ఒక కారణం దానికి కూడా ఉండాలి నలుడు ధర్మశీలుడు సత్యవాక్య పరిపాలుడు ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేవాడు ప్రతి క్షణం దైవస్మరణలో ఉండేవాడు అలాంటి వాడి దగ్గరికి ఎలాంటి దుష్టగ్రహాలు దుష్టశక్తులు ప్రవేశించటానికి వీలు కాదు కనుక దూరంగా ఉండి చూస్తుండిపోవలసి వచ్చింది కొంతకాలం కలికి ఎంతటి ధర్మాచరణ కలిగిన వాడైనా నలుడు కూడా ఒక మానవ మాత్రుడే కనుక ఒకరోజు ఏ మరపాటులోనో లేక కార్యాచరణ నిమగ్నుడయ్యో ఎలాగైతేనే మొత్తానికి మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చి కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు పాదం ఏ స్థానంలోనైతే సరిగ్గా కడుక్కోలేదో అక్కడి నుంచి కలి నలుడిలోకి ప్రవేశించాడు అప్పుడు నడుస్తున్నది అసలే కలికాలం నాలుగు పాదాలతో నడవాల్సిన ధర్మదేవత ఒక్క కాలితో కుంటుతూ నడుస్తున్న విపరీత కాలం అలాంటప్పుడు ఎవరిలోనైనా కలి ప్రవేశించటానికి కూడా ఎంతో సమయం పట్టదు అలా నలునిలో కలి ప్రవేశించిన తర్వాత మానసికంగా బలహీనుడై చెడు ఆలోచనలకు తన మనసులో స్థానం ఇచ్చాడు నలుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే కలిపురుషుడు తన సోదరుడైన ద్వాపరయుగ పురుషుని వంక చూసి సోదరా నేను సమయం చూసి నలుని శరీరంలో ప్రవేశించాను నేను ఆయన్ని జూదం ఆడేలా చేసి ఓడించి రాజ్యభ్రష్టు చేసేస్తాను ఈలోగా నువ్వు వెళ్ళి ఆయన జూదం ఆడే పాచికల్లో ప్రవేశించు అని చెప్పి పంపాడు ఆ తర్వాత తను నలునికి వరుసకు సోదరుడైన పుష్కరిని దగ్గరకు వెళ్లి నువ్వు నలుని జూదానికి పిలువు ఆ జూదంలో అతను ఓడేలా నేను చేస్తాను అప్పుడు అతని నిషిధ రాజ్యం అంతా నీ ఏలికలోకి వస్తుంది అని రెచ్చగొట్టాడు అలాగే పిలిచాడు పుష్కరుడు రాజులకు వాళ్ళని ఎవరన్నా జూదానికి పిలిస్తే వెళ్ళక తప్పదు అందులోనూ కలిప్రభావం వల్ల నలుడు కూడా అప్పుడు జూదం అనే వ్యసనానికి ప్రభావితుడై ఉన్నాడు కనుక జూదం ఆడాడు ఆడుతున్న కొద్దీ అన్నీ నష్ట ఫలితాలే ఎదురై ఒక్కొక్కటిగా సర్వస్వాన్ని కోల్పోవటం మొదలుపెట్టాడు రాజ్యాన్ని సకల సంపదలను స్వర్ణాభరణాలను అన్నింటినీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయాడు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న దమయంతి నిండు సభలోకి వచ్చి ఇంకా చాలు వద్దు వద్దు అని వారిస్తూనే ఉంది అయినా కలిప్రభావం వల్ల నలుడు భార్య మాటలను వినలేదు విన్నా పెడుచెవిన పెట్టాడు దాంతో ఆందోళన చెందిన దమయంతి ఈ విధంగా జూదం గురించిన ఆలోచనలను తన మనస్సులో చేసింది అదేమిటో పద్యంలో విందాం ఎంత యోటువడినా అంతే జూదంబునందు తగులు చలము అతిశైల్లు ఏమి చేయుదాన ఇది యగ్గునకు మూలము అని లలితాంగి దుఃఖితాత్మయగుచు అని చెప్పాడు జూదంలో ఓడిపోతున్న కొద్ది పట్టుదల ఆసక్తి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి భగవంతుడా నేను ఇంకా ఏం చెయ్యను అని ఏడ్చింది దమయంతి ఆ విధంగా జూదం అనే వ్యసనం వల్ల జరగబోయే సర్వనాశనాన్ని జూదరుడైన భర్తకు సంభవించబోతున్న కష్టాన్ని ఒక భార్య అయిన దమయంతి భావనతో ఎంత సహజంగా చెప్పాడో కవి చూడండి ఆ విధంగా పుష్కరుని పాచికలు వాటిలో ప్రవేశించిన ద్వాపరయోగ పురుషుని మూలంగా ఎలా పారాయో చూడండి దీనికంతటికి కపట సూత్రధారి కలిపురుషుడు దాంతో భర్తకు తనకు రాబోతున్న కష్టాలను ముందుగానే ఊహించిన దమయంతి చెడుకాలము దాపరించబోతున్నది అని గ్రహించి తెలివిగా వెంటనే ముందు జాగ్రత్త కోసం వార్ష్ణేయుడు అనే రథసారథిని పిలిపించి అతని దగ్గర ఏ విషయం దాచకుండా అన్నీ చెప్పి తన ఇద్దరు పిల్లలను అతనికి ఒప్పగించి వీళ్లను విదర్భలో తాతగారింటి దగ్గర దింపి నువ్వు అక్కడి నుంచి ఎటన్నా వెళ్ళిపో అని చెప్పింది రాణి ఆజ్ఞను శిరసావహిస్తూ వార్షణేయుడు పిల్లలను తాతగారి దగ్గర దింపి తాను కాలినడకన అయోధ్య నగరానికి చేరుకొని అక్కడ ఋతుపర్ణుడు అనే రాజు దగ్గర సారథిగా పనిచేస్తూ ఉండిపోయాడు జూదమాడి అన్నీ పోగొట్టుకున్న నలుడు మూడు రాత్రులు మూడు పగళ్ళు అదే రాజ్యంలో ఉన్న ప్రజలెవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదు అప్పటికే రాజ్యాన్ని కొత్త రాజు పుష్కరుని ఆజ్ఞలకు భయపడి అన్నం నీళ్ళు కూడా ఇవ్వలేదు పురవాసులు పురము వెలి మూడహోరాత్రంబులు నివసించి ఉన్న నరుపాలికి ఓరు ఎవ్వరును జనవిభుడైన పుష్కరుని శాసనమున కలికృత విద్వేష కారణమున అని చెప్పాడు కవి ఇక అక్కడ సర్వస్వాన్ని కోల్పోయిన నలుడు కట్టుబట్టలతో భార్య దమయంతిని వెంటబెట్టుకొని అరణ్యాల గుండా నడుచుకుంటూ ముళ్లబాటలు రాళ్లబాటలు దాటుకుంటూ అతి ప్రయాసతో ముందుకు వెళ్ళిపోయాడు మూడు రోజుల నుంచి అలా అన్నపానాదులు లేని కారణంగా ఆ దంపతులకు విపరీతంగా ఆకలి కావటం మొదలుపెట్టింది అలాంటి సమయంలో వాళ్లకు అరణ్యంలో కొంత సమీపంలో బంగారు రెక్కలతో ఉన్న నాలుగు పచ్చులు ఎగరటం మొదలుపెట్టాయి నలుడు క్షత్రియుడు కనుక వేటాడటం వాళ్ళకి తెలిసిన విజయే కనుక మాంసాహారులే కనుక క్షుద్బాధను తట్టుకోలేక కనీసం ఆ పచ్చులనైనా చంపి తిందామని అనుకొని ఎలా పట్టుకోవాలా అన్న ఆలోచన చేసి ఉపాయంతో తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని ఒక్కగానొక్క కట్టుబట్టను ఆ పచ్చుల మీదికి విసిరి పట్టుకోబోయాడు ఇంతలో ఊహించని విధంగా ఆ నాలుగు పక్షులు ఆ వస్త్రాన్ని కలిసికట్టుగా ముక్కున కరుచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి అది చూసి ఆశ్చర్యపోయారు నల్లదమయంతులు కష్టాలు కలిసికట్టుగా వస్తాయంటే ఇదే అవి కూడా మామూలు కష్టాలు కాదు కలి ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు అవెలా అంటే ఆ నాలుగు పక్షులు మరెవరో కాదు నలుడు పుష్కరిణితో జోరమాడినప్పుడు నలుడే ఎప్పుడు ఆటలో ఓడిపోయేలా చేయటం కోసం ఆ పాచికలలో దూరిన ద్వాపర యుగపురుషుడు ఆ విషయాన్ని పైకి ఎగురుతూ ఆ పక్షులే చెప్పాయి నీ ధనంబును రాజ్యంబును నికృతిగొన్న అచ్చముల మేము నీ వస్త్రం అపహరింప పక్షుల రూపమున వచ్చి పార్థివేంద్ర అపహరించిది అని చెప్పి అవి వెళ్ళిపోయాయి ఆ విధంగా భర్త ఒంటిమీది బట్టను కోల్పోయి నగ్నంగా ఉండాల్సిన పరిస్థితి రావటంతో దమయంతి తన చీరలోని మరో కసను భర్తకు అందించి అతని మానం కాపాడింది ఆ విధంగా అప్పటినుంచి ఇద్దరూ ఒకే వస్త్రమైన ఆ చీరను చెరకు పక్క ఒంటికి చుట్టుకొని ఆ అరణ్యంలో తిరగటం మొదలుపెట్టారు ఇంతటితో ఈ మొదటి భాగాన్ని ముగించి రెండో భాగంలో మిగతా కథను విందాం చాలా ఆసక్తిగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ నలదమ్మ ఇంతుల కథలో రెండో భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం కథావాణి శ్రోతలు వేచి ఉండక తప్పదు ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు